కేసు నడుస్తున్న సంతలోకి వెళ్ళకండిరా. పులివేందల వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అంతే. నువ్వు పంచేసుకో ముసలే. వెళ్ళండి మీ కర్మ. రే దీనికే అన్నాను ఇన్నారా పోండ్రా అంతఃపురానికి పోండి. ఆంధ్ర రాష్ట్రంలోని సంస్థానాల్లో ఈ సింహాద్రిపుర సంస్థానం చాలా ముఖ్యమైందండి. దాదాపు 800 ఏళ్ల నాటి సంస్థానం, 125 గ్రామాలు, ఎన్నో వేల ఎకరాల పొలాలు, ఆలయాలు, నదులతో సస్యశ్యామలంగా ఉండేది. 1952లో జమీన్ నిషేధ చట్టాన్ని అమలు చేశాక ఈ అంతఃపురము కొన్ని ఎకరాల పొలాలు మాత్రమే మిగిలాయి. అట్టి పురాతనమైన ఈ జమీన్ కుటుంబం గురించే మనం చూడబోతున్నామండి. కాలం ఎంత మారినా ఇంకా అంతఃపురం రాజా రాణి అని పిలిచే అలవాటు మాత్రం మారలేదండి. ఇదిగోండయ్యా రాజుగారు వస్తున్నారు. ఏంటి ఈయన రాజుగారా? పాత సుజుకి బైక్ మీద వస్తున్నారేంట్రా? షుగర్ ఎక్కువైపోయింది అందుకే వాకింగ్ వెళ్ళొస్తున్నా. ఎంత నడిచినా 200 కన్నా తగ్గనని మొండికేస్తోంది. ఏం బాబు ఏంటి విషయం? లేదయ్యా పులివేందర్లో ఉన్న మన సంతలో క్రికెట్ ఆడుకున్నాం. ఇది మా సంత, ఎందుకు లోపలికి వచ్చారో? అశోక్ ని కుమార్ ని కొట్టి తీసుకెళ్లిపోయారయ్యా. పులివేందరాలతో గొడవ పడాలని నిర్ణయించుకుంటే ఒకటే తన్నండి లేదా తన్నులు తినండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారా? కోర్ట్ నుంచి వచ్చి తాటికాయ అక్షరాలతో రాశారుగా లోపలికి వెళ్ళకూడదని. అయితే ఏం పీకడానికి వెళ్ళారా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, పోయినేడాది స్కూల్లో ఒక ఆడపిల్ల నెంబర్ అడిగి అడ్డంగా దొరికిపోయారుగా, అప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆడదగ్గరికే వెళ్ళారు? ఏటా జరిగే క్రికెట్ ఆటల్లో బహుమతులు ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? అన్నయ్యగా పిలిచారు, ఇప్పుడు మాత్రం నేను కావాల్సి వచ్చానా? పొండ్రా ఆడదగ్గరికే పొండే. మేకతోలికి ఉప్పు ఎందుకు రాస్తున్నామో తెలుసా మీకు? మేకతోలికి ఉప్పు బాగా రాసి దాన్ని మీ వీపు కతికించి ఒక రోజంతా ఎండలో నిలబెట్టి మరుసటి రోజు ఆ మేకతోలిని పీకితే మీ తోలు కలిపి ఊడుస్తుంది, రక్తం కారి చస్తారా. రాజుగారు ఆడి దగ్గరికి పండు, ఆడి దగ్గరికి పండు అన్నారే, ఎవరతను? ఆయన ఆడోడు అంది ఎవరినో కాదు, ఆయన కొడుకునే. ఏ రోజుకైనా అంతఃపురానికి ఆయనే రాజా, సీఎం రాజా. ఏంటయ్యా రాజుగారేమో పాత సుజుకి బైక్ మీద వస్తున్నారు, రాణి ఏమో చీపురు కట్టుతో ఊడుస్తున్నారు, మీ సీమరాజా ఏంటి సైకిల్ మీద వస్తారా? నువ్వేంద్రే ఎరిబాగులోలాగా ఉన్నావు, మా యువరాజే రేపు రారాజు. రెండు గుర్రాలున్న బండి మీద వస్తాడు, ఒకటి పేరు అలెక్స్, ఇంకోటి పేరు టెలెక్స్. అంతేకాదురా ఎంతంబడి టైగర్ అనే వేట కుక్క కూడా ఉంటుంది. ఈ సొద్దన్నా ఏంటిగా నవ్వుతున్నారు? అతికించురా, మొగాడవైతే అతికించు. మమ్మల్ని తీసుకోవడానికి రాజా వచ్చారు. బాబు ఏ రాజా? ఇళయరాజా వచ్చారా రవిరాజు వచ్చారా? సింహాద్రిపురం సీమరాజా. Hey!
తోలొలుస్తావా? ఇలా తోలొలడం కనిపెట్టిందే మా వంశంరా, అది తప్పని తెలిసి ఏనాడో వదిలేశాం, దాన్ని మీరు మళ్ళీ మొదలెడతారా? తోలొడిచేస్తా నా కొండెల్లారా. ఏయ్ వచ్చెక్కండ్రా టైగర్. ఏయ్ నేనెవరో తెలియదు నీకు. నువ్వెవరైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి, నాకు కొంచెం దూరంగా ఉండ్రే. ఉళ్ళంతా గాయాలండి. ఏంది బైక్ నుంచి కింద పడినా? కాదు బావా, అది ఏందిరా? ఏమి లేదన్నా, ఆ సింహాద్రిపురం పిల్లలు మన సంతలో అడిగెట్టారు, వాళ్ళని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసి కొడుతున్నప్పుడు ఆ సీమరాజా కాపాడి తీసుకుపోయాడన్నా. ఎవరా రాజా, ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా? గాలికి తిరిగి ఓ బేవర్సగాడు గుర్ర పట్టేసుకుని తగ్గ పోసులు కొడితే రాజా అయిపోతాడా? ఈడ నేనేరా రాజా? 450 గాలిమర్ల నుండి రాజకీయ నాయకుల నుండి అధికారుల వరకు అందరిని డబ్బుతో కొట్టి పాకెట్ లో పెట్టుకున్నా. నేనెవరిని, నన్నేమని పిలవాలి? అన్నా, నువ్వు నన్ను మళ్లీ కొట్టినా పర్వాలేదు, నీ దగ్గర కోట్ల కొద్ది డబ్బున్నా, ఆస్తున్నా, అంగబలం, అధికార బలం, అంతెందుకు ఆడికారే ఉన్నా? ఆడికి సొంతమైన రాజా అనే పేరు ఎప్పటికీ నీ సొంతంగా. ఎంగిలి మెతుకులు తినేది మా దగ్గర, వెనకేసుకొచ్చేది మాత్రం వాళ్ళనా? మొద నష్ట బతుకు. ఈమె పేరు కాళీశ్వరి, పేరుకు తగ్గట్టుగానే ఉగ్రంగా ఉంటుంది. సింహాద్రిపురం, పులివెందుల ఈ రెండు గ్రామాల మధ్య గొడవలకి కారణం ఓ ఆడదాని కన్నీరు, ఇంకో ఆడదాని కుట్రేనండి. ఎరా మోసంగుడు కృష్ణయ్య, తన చేతికో బిడ్డనిచ్చాక పెళ్ళాం వద్దు వదిలేస్తారంటే ఎలా? వదిలేయడానికి కారణం ఏంట్రా? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాగాలేదు. తన పద్ధతి బానే ఉంది, కొద్ది రోజులుగా నీ పద్ధతే ఏం బాగలేదు. అంతా తిప్పులాడి చేసే పని. ఎవరు తిప్పులాడి, ఎవరు తిప్పులాడి? ఆడదంటే అనకోగా ఉండాలి. నీ పెళ్ళావా ఎండిపోయిన బాయిలో పడి చచ్చిపోయింది. మొదటి పెళ్ళాం పోయి 7 రోజులు కూడా కాలేదు, ఇద్దరు పెళ్లి చేసుకున్న వెంటనే సంతకొచ్చారు. ఈ సంత మా సంస్థానం ఆస్తి, ఇక్కడ మీకు చోట్లేదు, పొండి పోవయ్యా. వాళ్లకు లేని సంత ఉండకూడదని కాళీశ్వరి ఊరి జనాన్ని రెచ్చగొట్టింది. మరుసటి రోజు సింహాద్రిపురం జనం బోర్డు తీస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని 2 బోర్డులు పీకేసి సంతకి సీల్ వేశారు. అన్నా, వేంపల్ గ్రామానికి ఎలా పోవాలన్నా? అదిగో ఏడుగట్టు నుండి కుడిసేది పోవాలా అన్నా? కొంచెం వచ్చి దారి చూపిస్తారా? గాలిమరల ఆఫీసర్లకు దారి చూపించడానికి 6 రోజు కారెక్కిన వాడు ఈ రోజు వరకు దిగలేదు. పొలం ఇవ్వం అన్న వాళ్లని బెదిరించి తీసుకున్నాడు, మొండికేసిన వాళ్లని చంపి తీసుకున్నాడు. మాంసం కొట్టు కృష్ణయ్యగా ఉన్నవాడు గాలి కృష్ణయ్యగా మారాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తానే రాజని అనుకుంటూ ఉంటాడు, కానీ మన సీమరాజానే అసలైన రాజా. ఏ రామయ్య! ఏమిటయ్యా నా లెక్కలెక్కడయ్యా? ఆయన ఇప్పుడు విలాస మందిరంలో ఉంటారయ్యా.
విలాస మందిరమా? అంతపురంలో ఉండే మాకి విలాస మందిరం లేదు, ఆడికి విలాస మందిరమా? లెక్కలో! అయ్యో రాజా వచ్చేశారు! లెక్కలో, లెక్కలో, లెక్కలెక్కడమ్మా? ఆయన కనబడలేదు రాజా. లెక్కలు సార్, ఇప్పుడు బయటికి రాకపోతే నిజంగానే కనపడకుండా పోతారు సార్. వెళ్ళిపోయారా? అంతపురం నుంచి అండ ఎత్తుకొచ్చి ఇలా చిన్న పిల్లాడిలా చిందిరేస్తానేమేంటి? చంటి పిల్లాడిలా కాదు రాజా, చంటి పిల్లాడి కోసం ముగ్గురుతో ఆడుకుంటున్నాను. బయటికి రా. రావడం కుదరదు. ఓ, విలాస మందిరంలో ఉన్నానన్న అహమా? అయ్యో, ఇది అహం ఏమాత్రం కాదు రాజా. రాజా, నేను ఇప్పుడు 6 మాసాల చంటోణ్ణి. చూడుకో. లెక్కలో, ఏంటి రాజా? ముగ్గురికి ఎంత? అయ్యో రాజా, వీళ్ళు సెటప్లు కాదు రాజా, మై లవబుల్ వైఫ్స్. దర్ నేమ్స్ ఆర్ తళుక్, మిళుక్, కసక్. ఇవి పేర్లటయ్యా? కాదు రాజా, తను చంద్రముఖి, చిత్రముఖి, స్వర్ణముఖి. మొహాలతో మనకు పనేంటని నేనే పెద్ద ముగ్గుల్లో పేర్లు మార్చేశా. ఏయ్, నువ్వు పేర్లు మార్చు, వాళ్ళనే మార్చు. అక్కడ ఊరంతా వెయిటింగ్. రాజా చీఫ్ గెస్ట్ గా 7 ఇంటికి ఉండాలి కదా. అయితే బయలుదేరండి రాజా. ఇంకొకసారి నాదాన్ పిలిచావు, నువ్వు అనాథమైపోతావు. ఆయన కట్టుకున్నది నా లంగా. నువ్వు అప్పల రాజు కాదు, లంగాల రాజు.